ఓం నమ శివాయ అందరికీ నమస్కారమండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి రుద్రాక్ష దీపారాధన ఏ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా భార్య భర్తల సఖ్యతకు అలాగే దాంపత్య జీవితం బాగుండాలన్నా మీరు శివుని యొక్క అనుగ్రహం పొందాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడాలంటే రుద్రాక్ష దీపారాధన కార్తీక మాసంలో ఏ సమయంలో చేసుకోవాలి అలాగే సోమవారం ఒక్కరోజు చేసుకుంటే సరిపోతుందా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే ఫస్ట్ టైం కానీ కొత్తగా కానీ ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలా చేస్తే అలాగే వీడియో అనేది ఖచ్చితంగా లైక్ అనేది చేయండి మీరు లైక్ చేస్తేనే నా వీడియో ముందుకు అనేది వెళ్తుంది ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రుద్రాక్ష దీపారాధన సాక్షాత్ పరమశివుడి యొక్క సాక్షాత్ ఆ యొక్క పరమశివుడే ఈ రుద్రాక్షలు ఆ శివుడి యొక్క కన్నీళ్లతో ఏర్పడిన ఈ రుద్రాక్షలను గనక మనం గినక చేసినట్టయితే దీపారాధనలో ఆ శివుడి యొక్క అనుగ్రహం అనేది మనకు ఖచ్చితంగా కలుగుతుంది ఈ యొక్క రుద్రాక్ష దీపారాధన ఏ రోజు చేసుకోవాలి కార్తీక మాసంలో ప్రతిరోజు చేసుకోవచ్చు ప్రదోష సమయంలో కార్తీక మాసంలో ప్రదోష సమయంలో చేసే పూజకు చాలా మనకు మంచి పుణ్యఫలం అనేది కలుగుతుంది అలాంటి ప్రదోష సమయంలో కార్తీక మాసంలో కుదిరితే ప్రతిరోజు కూడా ఈ యొక్క రుద్రాక్ష దీపారాధన చేసుకోండి లేదు మాకు కుదరటం లేదు అని అనుకున్నప్పుడు సోమవారం రోజు ఈ రుద్రాక్ష దీపారాధన చేసినట్టయితే ఆ శివుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది శివ కుటుంబం యొక్క చిత్రపటం తీసుకొని దానికి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఆ తర్వాత పువ్వులతో మీరు అన్ని సిద్ధం చేసుకోండి ఆ తర్వాత శివలింగానికి ఆ తర్వాత వినాయకుని లక్ష్మీదేవి ఎవరి మీ దగ్గర విగ్రహాలు ఉన్నా కూడా ఆ యొక్క పూజలు అనేది పెట్టండి ఎందుకంటే ఎప్పుడు మనం ఏ పూజ చేసినా మొదటిగా మనకు వినాయకుడికి చేసుకోవాలి వినాయకుడికి చేసిన తర్వాతనే మనము ఈ యొక్క పూజలు ఏదైనా మనం చేసుకోవాలన్నమాట కాబట్టి వినాయకునికి ముందుగా చేసుకొని ఆ తర్వాత నిత్య దీపారాధన కూడా చేసుకోవాలి నిత్య దీపారాధన చేసుకొని ఆ తర్వాతనే మనము ఈ యొక్క రుద్రాక్ష దీపారాధన అనేది ఏర్పాటు చేసుకోవాలి ఈ యొక్క రుద్రాక్ష దీపారాధనకు ముందుగా మనము ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి ప్లేట్ తీసుకొని ఆ తర్వాత దానికి గంధము కుంకుమ బొట్లతో అలంకరణ చేసుకోవాలి రుద్రాక్ష దీపారాధన ఎవరైతే బాధపడుతుంటారో అంటే భార్యాభర్తల సంబంధం కానీ లేదంటే ఆర్థికంగా కానీ ఎంతటి ఉన్నా ఎవరైనా మనకు అమౌంట్ ఇస్తామో అవి తిరిగి రాబట్టుకోలేకపోవటం కానీ ఇలాంటివన్నీ ఉంటాయి ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఈ యొక్క రుద్రాక్ష దీపారాధన కార్తీక మాసంలో ప్రతిరోజు చేయండి ప్రతిరోజు ప్రదోష సమయంలో మీరు ఈ యొక్క రుద్రాక్ష దీపారాధన అనేది చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేటుకు ఈ విధంగా బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత మీరు అందులో బిల్వ పత్రాలు పెట్టండి బిల్వ పత్రాలు ఎలాగో మనకు దొరుకుతాయి ఆ యొక్క బిల్వ పత్రాలు తీసుకొని వచ్చి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత మీరు చేయవలసిన ముఖ్య పని ఏంటంటే ఈ యొక్క పిండి దీపం ఉంటుంది కదా బియ్యం పిండితో పిండి దీపాన్ని రెడీ చేసుకోండి బియ్యం పిండితో పిండి దీపాన్ని రెడీ చేసుకొని ఆ తర్వాత మనము ఈ యొక్క ప్రమిళలాగా చేసుకొని దీపాన్ని రెడీ చేసుకోవాలి బియ్యం పిండి తీసుకొని మీరు మీరు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ చలిమిడి దీపం అన్నమాట చలిమిడి దీపాన్ని మీరు రెడీ చేసుకోవాలి చలిమిడి దీపాను బియ్యం పిండిలో కొంచెం మీరు ఇది ఉంటుంది కదా కొంచెం బెల్లం కానీ పాలు కానీ వేసి తయారు చేసుకొని దీపాన్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకొని ఆ తర్వాత ఆ యొక్క ప్లేట్లో ఉంటుంది కదా బిల్వ పత్రాలతో కూడినటువంటి ప్లేట్లో పెట్టి మీరు ప్రమిదను రెడీ చేసుకోవాలన్నమాట రెడీ చేసుకొని అందులో కొబ్బరి నూనె వేయండి కొబ్బరి నూనె వేసి మూడు ఒత్తులతో దీపారాధన రెడీ చేసుకోవాలి కొబ్బరి నూనె వేసి మూడు ఒత్తులతో దీపారాధన చేసి ఆ తర్వాత శివుడు ముందు పెట్టాలన్నమాట ఇలా ఎవరైతే ఈ బిల్వపత్ర రుద్రాక్ష దీపారాధన తయారు చేసి వెలిగిస్తారో ఖచ్చితంగా మీ యొక్క సమస్యలకనేది పరిష్కారం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయడం కుదరకపోతే మనకు సోమవారాలు అంటే చాలా ప్రీతికరం శివుడికి ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక మాసంలో సోమవారం రోజు సంధ్యా సమయము ఈ యొక్క ప్రదోష సమయం ఐదున్నర నుంచి ఎప్పుడైనా సరే చీకటి పడే ముందుగా అంటే చంద్ర మనకు ఈ యొక్క సూర్యుడు లోపలికి పోతూ ఉంటాడు కొండలోకి పోయి చంద్రుడు వచ్చే ముందుగా ఆ కాలాన్ని ప్రదోష సమయం అంటారు ఆ సమయంలో మీరు ఈ యొక్క బిల్వపత్ర రుద్రాక్ష దీపారాధన చేసినట్టయితే ఎంతటి పుణ్యఫలం కలుగుతుందో అని మీరే ఊహిస్తారనమాట చాలామంది మన సబ్స్క్రైబర్లు ఈ యొక్క దీపారాధన చేస్తూ వస్తున్నారు రుద్రాక్షలు సాక్షాత్ పరమశివుడే కాబట్టి ఇలా ఈ విధంగా చేయండి ఖచ్చితంగా శివుని యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది ఆ తర్వాత శివుని యొక్క అష్టోత్రాలు శివసూత్రము ఇవన్నీ చదువుకోవాలి మూడు ఒత్తులు అనేది మూడు వత్తులు వేయాలి నూనె వేసి ఈ యొక్క పిండి దీపారాధనతో రుద్రాక్షలు వేసి ప్లేట్లో దీపారాధన చేయండి మీరు అనుకున్న సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆ దీపం దేవుడు మన దగ్గర పెట్టి మీరు చెప్పినట్టయితే ఖచ్చితంగా మనకున్న కష్టాలన్నీ తొలగిస్తాడు ఆ శివయ్య ఇదండి ఈ చిన్న వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఉపయోగపడాలి అనే ఆలోచనతో మీకు ఇక్కడ నేను ఈ వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుందనమాట ఖచ్చితంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలా షేర్ చేసినట్టయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అలాగే దీపాన్ని అనేది వెలిగిస్తారు వాళ్ళకున్న సమస్యల్ని కూడా పోగొట్టుకుంటారు అనమాట చాలామంది అడుగుతున్నారు భార్య భర్తల బంధం ఎలా ఎలా ఎలాంటి కష్టాలు లేకుంటే ఎలా చేయాలి ఏంటి అని ఈ యొక్క దీపారాధన అనేది చాలా మంచిగా ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో రోజు కాకపోయినా కనీసం సోమవారాలైనా చేయడానికి ట్రై చేయండి ఇదండి ఈరోజు వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయగలరు మరి మంచి విడత మళ్ళీ కలుస్తా ధన్యవాదాలు